సారీ మనం కట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో పళ్ళు లెంత్ పెట్టుకుంటాం కదా. సో కొంతమంది చిన్న చిన్నగా పెట్టుకుంటారు, కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు. స్టమక్ కనపడకూడదు, నడుము కనపడకూడదు అట్లని పెట్టుకుంటారు కదా. సో ఆ లెంత్ ఎంత కావాలనేది మనం ఫస్ట్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా వీడియోలో. జస్ట్ వన్ ఫోల్డ్ ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ ఎంత లెంత్ కావాలనేది ఆ లెంత్ మనం ఫస్ట్ జస్ట్ ఐరన్ చేసి అది సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. మిగతా పళ్ళు మొత్తము మనం ఎక్కడి వరకు అయితే ఇప్పుడు ఐరన్ చేసామో ఆ లైన్కి దాటకుండా కరెక్ట్గా ఆ లైన్ వరకు పళ్ళు ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ మనం లైన్గా మీకు అది చూపిస్తున్నాను కదా. సో అక్కడి వరకు జస్ట్ సారీని మీకు వీడియోలో చూపించినట్టు ఫోర్ ఫోల్డ్స్ సిక్స్ ఫోల్డ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఈ శారీలో ఈ శారీ ప్రియా అయింది జస్ట్ మీకు సింపుల్గా ఈజీగా ఫైవ్ ఫోల్డ్స్ ఫైవ్ ప్లేట్స్ వచ్చేటట్టు మీకు ఈ శారీ డ్రైపింగ్ చూపిస్తున్నాను. సో నేను ఇప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేశానో అట్లా ఫోల్డ్ చేసేసేసి జస్ట్ మీరు ఐరన్ చేసుకోవాలి. సో అంటే చాలామందికి ప్లేట్స్ స్టార్టింగ్లో పెట్టడానికి ఆల్మోస్ట్ రావు. స్టార్టింగ్ చేసేవాళ్ళకి ఫస్ట్ టైం శారీ ఐరనింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా మీరు ఐరనింగ్ చేసుకోవచ్చు. సో ఎన్నెన్ని ఫోల్డ్స్ వచ్చాయో ఫోల్డ్స్ చూసారు కదా, ఆ ఫోల్డ్స్ని జస్ట్ ఆ ఐరనింగ్ ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో ఫోల్డ్స్ని ఈజీగా ఫోల్డ్ చేసుకుంటే ఫ్రంట్ మనకి ఫస్ట్లో మనం లీవ్ చేసాం కదా ఎంత వదిలేయాలో, సో యాజ్ టీజ్ అది పైన అంతే లెంత్ వస్తుంది. సో అలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ మనం నేను మీకు వీడియోలో చూపించినట్టు పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఐరన్ మనం శారీస్ ఐరనింగ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ శారీస్ పట్టు శారీస్ ఐరన్ చేస్తాం, మిగతా అయితే డైరెక్ట్ కట్టేస్తాం కదా. సో పట్టు శారీస్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ మేకప్ ఆర్టిస్టులు చేసేవాళ్ళు శారీ అయితే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్, మీకు 5000 నుంచి 50000 పోతున్నా ఉంటాయి. ఎప్పుడు శారీ ఐరనింగ్ చేసినా నేను మీరు నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, నేను ఐరన్ బాక్స్ శారీ మీద పెట్టే ప్రతిసారి నేను జస్ట్ పక్కన బెడ్ పైన పెట్టి హీట్ టెంపరేచర్ చూసుకొని మాత్రమే డైరెక్ట్ శారీకి పెడుతున్నాను. అంతేగాని డైరెక్ట్ ఐరన్ బాక్స్ని శారీకి ఐరన్ చేయట్లేదు. సో ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ శారీస్ డైరెక్ట్ హీట్ పట్టేస్తే ఖరాబ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను పళ్ళు పెట్టుకున్నాను కదా, మన షోల్డర్ లెంత్కి ఎంత లెంత్ కావాలి కరెక్ట్గా చూసుకొని అక్కడ పిన్ పెట్టుకోవాలి. అంటే మనం ఎవరి శారీ అయితే ఐరన్ చేస్తామో వాళ్ళ శారీకి వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో అక్కడ వాళ్ళ షోల్డర్ లెంత్కి పెట్టుకొని అక్కడ పిన్ పెట్టుకోవాలి. అండ్ దెన్ లైట్గా ఐరన్ చేశాను, చేసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ ఫ్రంట్ ప్లీట్స్ వస్తాయి కదా, అదొక్కటి మనం సెట్ చేసుకొని ఆ ప్లీట్స్ని ఆల్మోస్ట్ మనం సైడ్ లెంత్ వచ్చే వరకు ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇది జస్ట్ నేను మీకు ఫైవ్ ప్లేట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఈజీ ఉంటుందని. సో మీరు నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ చిన్న ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఒక్కొక్కరికి 7 కావాలి, ఒక్కొక్కరికి 10 కావాలి ఎలా అనేది నేను అన్ని వీడియోస్లో మీకు వన్ బై వన్ శారీ డ్రైపింగ్ శారీ ప్రీ ఐనింగ్ అన్నీ మీకు వీడియోస్ చూపిస్తాను. అండ్ దెన్ నడుము మనం ఎవరిదైతే శారీ ఉందో వాళ్ళ శారీ ప్రీ ఐనింగ్ చేసేటప్పుడు వాళ్ళ నడుము లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ చూసుకొని ఆ లెంత్ కాకుండా మళ్ళీ ఒక మన థమ్ టు రింగ్ ఫింగర్ లెంత్ వరకు లెంత్ వదిలేసిన తర్వాత మనం ఆ నెక్స్ట్ అక్కడ పిన్ పెట్టుకొని అక్కడ నుంచి ఫ్రంట్ ఫ్రిల్ స్టార్ట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించినట్టు మీకు స్మాల్ ప్రిల్స్ కావాలంటే స్మాల్ ప్రిల్స్, బిగ్ ప్రిల్స్ కావాలంటే బిగ్. ఆల్మోస్ట్ ప్రీ ఐర్నింగ్ అప్పుడు స్మాల్వి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. మీరు ప్రీ ఐర్నింగ్ కనుక చేసుకుంటే మటుకు చిన్నవే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ వచ్చేలా కనిపిస్తాయి. మనం కట్టుకునేటప్పుడు అంత చిన్నగా తీస్తే ఆ లుక్ బాగా రాదు, కానీ ఐర్నింగ్లో మాత్రం ఆల్మోస్ట్ మనం ఎలా ఐరన్ చేస్తే అలా ఉండిపోతుంది కనుక తీసుకోవచ్చు. జస్ట్ అంటే చాలామంది శారీ ఐర్నింగ్ చేసేటప్పుడు శారీ ఐర్నింగ్ క్లిప్స్ యూస్ చేస్తారు కదా, నేను దేనికి క్లిప్స్ ఏం యూజ్ చేయలేదు. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళంటే శారీ ఐర్నింగ్ క్లిప్స్ ఉంటాయి, కానీ ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే క్లిప్స్ ఉండవు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపించినట్టు జస్ట్ ఏదైతే కిందన బెడ్ ఉందో కింద మనం బెడ్షీట్ వేసుకుంటాం కదా, ఆ బెడ్షీట్కి శారీకి కలిపి నేను పిన్ పెట్టేసా. అంటే ఇలా జస్ట్ లైట్గా పుష్ చేసిన కిందకు రాకుండా ఉండడానికి ఆ రెండింటికి కలిపి నేను పిన్ పెట్టి జస్ట్ ఇలా ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మీరు అలా ఫోల్డ్స్ చేసుకొని జస్ట్ ఎప్పుడైనా ఐరన్ చేసేటప్పుడు టెంపరేచర్ మాత్రం చూసుకోండి ఎందుకంటే పట్టు శారీస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో జస్ట్ ఫోల్డ్ చేసుకున్నారు కదా, నేను ఫోల్డ్స్ మనం శారీ కట్టుకునేటప్పుడు
ఫ్రిల్స్ ఫోల్డ్స్ వన్ ఒకటి దానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అలా పెడతాం కదా. సో ఇందులో మీరు ఒకదానిపైన ఒకటి అలా పెట్టద్దు. వన్ బై వన్ మీకు వీడియోలో నేను క్లియర్గా చూపించాను సైడ్స్కి ఇట్లా జరిగేటట్టు. మీకు వీడియోలో స్టార్టింగ్ నేను పెట్టినప్పుడు జస్ట్ సైడ్స్కి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకదానిపైన ఒకటి కాకుండా ఒక పక్కన ఒకటి ఒక పక్కన ఒకటి అలా పెట్టా. అలా పెడితే ఏంటంటే మీకు సారీ ఫ్రిల్స్ ఎక్కువ వచ్చేలా కనిపిస్తాయి. సో లుక్ సారీ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కంప్లీట్ ఐరన్ అయిపోయిన తర్వాత నేను సారీని రిటర్న్ కంప్లీట్ రివర్స్ చేస్తున్నాను. జస్ట్ బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్కి చేస్తాం కదా, సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే చేసుకుంటే సారీ కట్టుకునేటప్పుడు ఫ్రిల్స్ అస్టీస్ ఒక బొమ్మ కడితే ఎలా ఉంటుందో అలా ఫిక్స్డ్గా ఉండిపోతుంది. సో దీన్ని నేను జస్ట్ సారీ ఫోల్డ్ చేసుకోవాలి కదా, ఐరనింగ్ అయితే అయిపోయింది షోల్డర్ దగ్గర నుంచి అండ్ ఫ్రంట్ ఫ్రిల్స్ రెండు అయిపోయినాయి కనుక జస్ట్ సారీని రివర్స్ చేసిన చూడండి పళ్ళు మీ వైపు ఉంది, బ్యాక్ సైడ్ది నా వైపు ఉంది. ఫోల్డింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ నేను రివర్స్ చేశాను, రివర్స్ చేసి పళ్ళు మీ వైపు. సో ఇప్పుడు మన ఫోర్ ఫ్లోర్ సారీ చేశాను కదా, ఇప్పుడు పళ్ళు నా వైపుకి తీసుకున్నాను. నా వైపుకి తీసుకొని చూడండి ఇక్కడ చాలామందికి ఫోల్డింగ్ రాదు, జస్ట్ పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు. ఇంట్లో మీరు చేసుకుంటారు కనుక జస్ట్ లైట్గా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను సారీని జస్ట్ మిడిల్లో అడ్జస్ట్ చేసేసి వీడియోలో చూసినట్టు ఫోర్ ఫోల్డ్స్ చేశాను. మీరు ఇంట్లో అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత ఇంట్లో వాళ్ళకైతే ఇంత పర్ఫెక్ట్గా అవసరం లేదు. దీన్ని చూసి దీన్ని బట్టి మీరు నార్మల్గా పెట్టుకోండి. నేను మరీ ఫుల్ బాక్స్ ప్రీ ప్లేటింగ్ లాగా ఏం చెయ్యలేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఇంట్లో ఉండేవాళ్ళు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్పడానికి జస్ట్ క్యాజువల్గా ప్రీ ప్లేటింగ్ చేశాను. మీకు ఇంకా వేరే 3-4 టైప్స్ సారీ ఐరనింగ్ నేను వీడియోస్ చేస్తాను, అప్పుడు మీకు ఫుల్గా మేకప్ ఆర్టిస్ట్ ఆర్ బ్యూటీషియన్స్ అయితే ఎలా చేసుకోవాలి, నార్మల్ హోమ్ పీపుల్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పళ్ళు ఉంది కదా ఫ్రెండ్, అది జస్ట్ ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేశాను. సో సారీ రెడీ అయిపోయింది, మీరే చూసుకోండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్.